కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో టూ త్రీ టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది తర్వాత మరొక టూ త్రీ టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్గా ఉన్న ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండీ ఈ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటే సరిపోతుందండి ఎవరైనా నిడిలోకి దారాన్ని ఈజీగా ఎక్కించవచ్చు వీడియోలో చూపించిన మాదిరిగా ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి కొన భాగాన్ని కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న షీట్కే మరొకసారి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత దాంట్లోకి దారాన్ని ఇలా పెట్టేసి అప్పుడు నీడిలోకి పెట్టేసామనుకోండి సింపుల్గా నిడిల్లోకి ఈ ట్యాబ్లెట్ షీట్స్ అనేది వెళ్ళిపోతుంది అప్పుడు దారం అనేది చాలా ఈజీగా ఈ నిడిల్లోకి వచ్చేస్తుంది చూసారు కదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సోడాను వేసుకోవాలి కంఫర్ట్ని కూడా యాడ్ చేయాలి స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి ప్లస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి జల్లడును తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలు క్లాత్ని కానీ తీసుకోవచ్చు ఈ లిక్విడ్ ఉంది కదండి ఈ లిక్విడ్ని ఈ జల్లెడు పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇట్లో ఉండే దుమ్ము అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఇలా బెడ్డుకున్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది పూర్తిగా కట్ చేసుకుంటే దానిలో కొద్దిగా నన్న పెరుగు ఉంటుంది దాన్ని వేస్ట్ చేయకుండా దీంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పును కానీ ఇలా మామూలు సాల్ట్ను వేసుకోండి తోటే మనము మన ఇంట్లో ఉండే వెండి సామాన్లు ఉంటాయి కదండీ ఈ వెండి సామాన్ని మనము క్లీన్ చేసుకోవడానికి వేరే వాటిని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ సహాయంతో ఈ వెండి సామాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పటిలాగా మెరిసిపోతాయి క్లీన్ చేయడానికి మనము కోల్గేట్ పేస్ట్ని కానీ ఇంకేదైనా లిక్విడ్ని యూస్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ తోటే క్లీన్ చేసుకోవచ్చు ఉన్న ఒక వాటర్ బాటిల్ చేసి మధ్యలోకి కింది భాగం వరకు కట్ చేసుకోవాలి దీపావళికి కార్తీక మాసానికి ఇలా దీపాంతలను మనము ఎక్కువగా తీసుకుంటాం కదండి వీటి ఉపయోగం అయిపోయినాక మనం ఇలా వీటిని క్లీన్ చేసి ఒక క్లాత్ తో తుడ్చేసుకోవాలి వాటర్ లేకుండా చూసుకున్న తర్వాత మనము ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ లో అన్ని కూడా పెట్టేసుకున్నాం అనుకోండి డస్ట్ కానీ దుమ్ము పడకుండా ఉంటాయి చేతాకి కింద పడ్డా కూడా ఇవి క్రాక్స్ రాకుండా ఇలా ఎన్ని సంవత్సరాలైనా నీట్ గానే ఉంటాయి మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు సబ్బు తుణుకలను వేస్ట్ చేసే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి దీనిపైన కొద్దిగా వంట సోడా యాడ్ చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్ లో ఉండే ఇలా వెస్ట్రన్ టాయిలెట్ కి అతికించేసుకోవాలి దీనివల్ల వాష్రూమ్ ఎప్పుడు చూసినా నీట్ గా కనబడటమే కాకుండా ఇలాంటి సబ్బు తుణుకలను మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూస్ చేసుకోవచ్చు వాష్రూమ్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఇలాంటి పొడవైన ఒక బ్రష్ ఉంటుందండి వాటర్ క్యాన్స్ని వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడానికి అయితే ఇలా ఒక బ్రష్ని తీసుకున్నాక మనము ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో బీరువా కానీ కబోర్డ్స్ కానీ ఫ్రిడ్జ్ అలాగే ఏదైనా ఇలా బెడ్ కింద మనకి డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చీపురు కట్టతో అంత బాగా క్లీన్ చేయలేం కానీ ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదండీ ఇలా డట్టిగా మారినప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి ఆ తర్వాత ఈ వైర్ని మనము ఇలా టిష్యూ పేపర్ మధ్యలో పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత గట్టిగా మారిన వైర్లైనా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి ఇలాంటి ఇయర్ ఫోన్ వైర్స్ కానీ ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండీ దాన్ని కార్డ్బోర్డ్ రోల్ని కొద్దిగా కట్ చేసి ఇలా పెట్టేసామనుకోండి స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది నీట్గా ఉంటాయి మాప్ని మనము ఇలా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మురికిగా తయారవుతుంది కదండి కొన్ని హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసిన తర్వాత లైజాల్ని సర్ఫ్ను వేసి ఈ మాప్ స్టిక్ ని మనము ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్ లో నానబెట్టి ఇలా ఒక రెండు మూడు సార్లు గట్టిగా అనేసాం అనుకోండి దాంట్లో ఉండే మురికి అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ వాటర్ ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్ లో క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ మాప్ అనేది చాలా నీట్ గా క్లీన్ గా అవుతుంది దీనివల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఇవి రిమోట్ ఏసీ రిమోట్స్ ఉంటాయి కదండి ఇలా మనము ఒక పాడైపోయిన టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే సన్నని డస్ట్ అనేది పూర్తిగా పోతుంది అంతేకాకుండా ల్యాప్టాప్ కీబోర్డ్స్ ఉంటాయి కదండి మనము క్లాత్ కంటే ఇలాంటి బ్రష్ తో స్మూత్ గా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇలాంటి డోర్ మ్యాట్స్ కానీ బ్లాంకెట్స్ ఉంటాయి కదండి స్పాంజ్ క్లాత్తో వాటిని మనము ప్రతిరోజు వాష్ చేయలేం కానీ ఇలాంటి ని తీసుకొని డోర్ మ్యాట్స్ని బ్లాంకెట్స్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి గట్టిగా అతుక్కున్న మరకలు కానీ ఏవైనా వెంట్రుకలు ఉన్నా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి ప్రతిసారి క్లీన్ చేయని టైంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక వైపర్ని తీసుకొని శానిటర్ ప్యాడ్ ఉంటుంది కదండి దాన్ని ఈ వైపర్కి అతికించేసేయండి ఇలా అతికించిన ప్యాడ్ పైన మనము విమ్ లిక్విడ్ని కానీ లేదా సర్ఫెక్సెల్ లిక్విడ్ని ఏదైనా ఈ ప్యాడ్ పైన ఇలా పూర్తిగా వేసుకున్నాక ఇలా గట్టిగా ఫ్లోర్ పైన అతుక్కున్న మరకలను కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి మాప్ స్టిక్ని వాడకుండా ఇలా వైపర్ స్టిక్కి ఈ శానిటరీ ప్యాడ్ని వేసుకొని మన ఇంట్లో ఉండే వాటిని అన్నిటినీ కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ సింక్లో పడే డస్ట్ని కానీ వాటర్ అంతా కూడా మనము ఇలా వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ ఫ్లోర్ కూడా చాలా నీట్ గా కనబడుతుంది ఇంట్లో ఉండే మెయిన్ డోర్స్ ని కూడా ఇలా ఏదైనా లిక్విడ్ ని వేసి మనము ఈ వైపర్ స్టిక్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని అనేది క్షణాల్లో అయిపోతుందండి ఎక్కువసేపు అస్సలకే శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు ఇలాంటి డోర్స్ మనము ఎన్నైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ శానిటరీ ప్యాడ్ కి మరొక సైడ్ ఉంటుంది కదండి దాంతో కూడా మన ఇంట్లో ఉండే ఏవైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె ఉన్నప్పుడు దాని కింద ఒక ప్లేట్ని పెట్టేసి బియ్యంలో పురుగు కానీ లేదా సన్న ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా సరేనండి మనము ఇలా జలడ పెట్టేసామనుకోండి దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ పురుగు అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది ఇలాంటి గ్రేటర్ ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు ఇలా చేయడం వలన పై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మిక్సీలో వేయటం దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి ఇలాంటి నెట్టెడ్ జాలీలు మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి దాన్ని పడేయకుండా సబ్బు ముక్కలు అనేవి ఇలా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి వాటన్నిటిని కూడా ఈ నెట్టెడ్ జాలీలో వేసి గట్టిగా ముడివేయండి ఈ నెట్టెడ్ జాలీని మనము ఇలా వాష్ బేసన్ కాడ కానీ బాత్రూంలో లో పెట్టేసామనుకోండి ఫేస్ వాష్ కి కానీ హ్యాండ్ వాష్ కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల సబ్బు ముక్కలు అనేవి ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు ఆయిల్ క్యాన్ అనేది ఇలా జిడ్డు పట్టినప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా కూడా క్లీన్ చేసినా కూడా సరిగా పోవండి ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసిన వెంటనే మన ఇంట్లో చాలా మాస్కులు ఉంటాయి కదండి దాంట్లో ఒక మాస్క్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన అలాగే కింద రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ క్యాన్ బాటిల్కి కానీ ఇలాంటి ఆయిల్ క్యాన్స్కి మనము ఈ మాస్క్ను వేసామనుకోండి ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా కూడా ఈ మాస్క్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి అంత జిడ్డు అనేది ఎక్కువగా ఉండదండి క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది కావాలంటే మీరు కింద కూడా వేసుకోవచ్చండి ఒకవైపు మాత్రమే కట్ చేసి ఇలా కింది వైపున కూడా వేసుకున్నాం అనుకోండి ఆయిల్ క్యానికి జిడ్డు అనేది అస్సలకే పట్టదు పిల్లలు బుక్కులో కానీ థర్మకోల్ షీట్ పైన ఇలాంటి కలర్స్ వేశారనుకోండి ఆ బ్రష్ ని మళ్ళీ కింద అనుకోండి కలర్ అనేది కింద కూడా అంటుకుంటుంది బట్టల క్లిప్ మధ్యలో పెట్టేసాం అనుకోండి కలర్ అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్గా ఉంటాయి ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ ని మనము ఇలా రౌండ్ గా చుట్టేసిన తర్వాత ఫ్లగ్ ని అలాగే ఉంచేస్తాం కదండి ఈ ఫ్లగ్ ను ఈ హోల్స్ లో పెట్టేసాం అనుకోండి పిల్లలు తీసినా కానీ బయటకి రాకుండా ఇలా నీట్ గా ఉంటుంది వాష్రూమ్ లో కానీ కిచెన్ లో ట్యాప్స్ అనేవి ఇలా సన్నగా వచ్చినప్పుడు ఈ ట్యాబ్స్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి దీంట్లో ఉండే నెట్టెడ్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుంది దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది ఫోన్ వైర్స్ అనేవి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే బటల్ క్లిప్ ఉంటుంది కదండీ ఈ బటల్ క్లిప్ మధ్యలో నుంచి ఇలా వైరును చుట్టేసి చివరి భాగానికి కూడా ఈ మధ్యలో పెట్టేసామనుకోండి వైర్ అనేది చిక్కుబడిపోకుండా ఇలా నీటుగా ఉంటుంది మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు నిమ్మ తొక్కలతో గోళ్లను ఒక థర్టీ సెకండ్ పాటు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడికలతో కానీ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి గోళ్ళనేవి అందంగాను పుచ్చిపోకుండాను ఉంటాయి పెన్ రిఫిల్ అనేది సరిగా రాయనప్పుడు లేదా మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటుంది కదా అలాంటప్పుడు ఒక స్టీల్ ప్లేట్ మీద కొంచెం వేడి పుట్టేటట్లు రుద్దాలి ఇలా రుద్దిన తర్వాత మీరు పేపర్ పైన రాసి చూడండి ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇలా నీట్గా మళ్ళీ థిక్గా పెన్ అనేది రాస్తుంది లేకపోతే కొంచెం వేడి చేసి విధిలించి అప్పుడు పేపర్ మీద రాసినా కూడా రాస్తుంది హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ జిప్స్ అనేవి ఇలా స్ట్రక్ అవుతున్నప్పుడు కానీ గట్టిగా రాకపోతే మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి ఈ జిప్పు పైన కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనం జిప్ని ఒక టూ త్రీ టైమ్స్ ఇలా పెట్టేశామనుకోండి అప్పుడు జిప్స్ అనేవి స్మూత్గా పనిచేస్తాయి ఎండు ద్రాక్ష కానీ కిస్మిస్ మొదలైన పండ్లను లవంగాలతో కలిపి ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఎన్నో ఉంటాయండి అవి వేస్ట్ అని పడేస్తాం కానీ సీజర్తో ఇలా పైభాగాన్ని పూర్తిగా కట్ చేసుకున్నాక టమాటాలు అనేవి ఎక్కువగా పండుబారాయి అనుకోండి త్వరగా కుళ్ళిపోతాయి వీటిని మనము ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవి త్వరగా పండు బారకుండా ఉంటాయి కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు ఆనియాన్ని తీసుకొని దానిపై ఉండే పొట్టును తీసేసి నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కానీ అడ్డంలో కానీ నిలువులుగా కట్ చేసుకోవాలి మీరు ఎక్కువగా కావాలి అనుకున్నవారు ఒక ఆనియన్ అయితే సరిపోతుంది పూర్తిగా ఆనియాన్ని కట్ చేసిన తర్వాత మన ఇంట్లో ఇలాంటి పిన్నిస్లు ఉంటాయి కదండీ ఒక త్రీ కానీ టూ కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి ఇలా కట్ చేసిన దాన్ని మనము ఈ పిన్నిస్కి గుచ్చేసేయండి ఒక ఐదు కానీ ఆరు కానీ గుచ్చేసి పిన్నిస్ పెట్టేసిన తర్వాత దానిపైన డెటాల్ని వేయండి పిన్నిస్లు ఎన్ని తీసుకుంటే ఆ పిన్నిస్లకు ఆనియన్ పైన ఇలా డెటాల్ని వేసేసి కిచెన్లో మనకి సింకులో కానీ లేదా గ్యాస్ స్టవ్ కాడ బాత్రూంలో బల్లులు ఎక్కడ బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి ఈ రెండు ఘాటైన స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ మన ఇంట్లో అస్సలకే కనిపించవండి ఒకవేళ ఉన్నా కూడా ఇలా మనం ఒక టూ త్రీ డేస్ పెట్టేసామనుకోండి ఈ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు అనేవి ఇంట్లో నుంచి పారిపోతాయి అలాగే కిచెన్లో కూడా బల్లులు తిరిగే ప్లేస్లో పెట్టేసేయండి నచ్చితే ఒక లైక్ చేసి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్